బేహద్ పరం మహాశాంతి. మనము లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనేటువంటి టాపిక్లో పుస్తకంలోని 15 అధ్యాయాలు ఇప్పుడు తెలుసుకున్నాము. ఈరోజు కొత్త ప్రపంచం 5D మల్టీవర్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి 16వ చాప్టర్లో మనము తెలుసుకుందాము. సమయం మనకు ఏమని సంకేతం ఇస్తుంది? ఇప్పుడు ఎటువంటి సమయం నడుస్తూ ఉంది? అందరికీ కూడా ఇదే చింత నడుస్తూ ఉంది. మనుషులు అనంత సమయం నుండి జన్మ మరణ చక్రంలోకి ఎందుకు వస్తూ ఉన్నారు? తమను తాము తెలుసుకోవటానికి అందరూ ఆత్మజ్ఞాన మార్గమును స్వీకరించాలి. కేవలం దుఃఖము బాధతో ఉండే విధంగా సృష్టి అలాగే నడుస్తూ ఉంటుందా? ఒకవేళ సంతోషం ఉంటే అది క్షణం మాత్రమే కదా. మనల్ని ఈ భూమి పైన ఏ ఉద్దేశంతో పంపడం జరిగింది? మనల్ని ఇతర డైమెన్షన్ నుండి మరియు బ్రహ్మాండాల నుండి ఈ భూలోకంపై పంపడం జరిగింది. కానీ ఎప్పుడైతే భూలోక వాయుమండలంలోకి వచ్చామో అప్పుడు ఆత్మ తన మూల అస్తిత్వాన్ని మర్చిపోయింది. ఆత్మ పైన ఈ భూలోకంలోని భౌతికమైన పంచతత్వాల ఆవరణ వచ్చేసింది మరియు మనుషులు ఈ భూమండలం మాయాజాలంలో ఇరుక్కుపోయారు. మన యాత్ర అనంత సమయం నుండి ఈ విధంగానే ఉంటుంది అనుకుంటూ అనేక రకాల ప్రశ్నలు ఇప్పుడు మనసులో మెదులుతూ ఉంటాయి. ఇందుకు మానవుడి యొక్క మూల స్థితి ఏమిటి? మనం దాన్ని పొందలేమా? మనము ఈ మృత్యులోకాన్ని వదిలి అమరలోకానికి, సత్యలోకానికి లేక బేహద్ ప్రపంచానికి వెళ్ళలేమా? రాబోయే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చూడాలి. రాబోయే ప్రపంచం బేహద్దు, ఆత్మల కొరకు చాలా బాగా ఉన్నటువంటి సుఖదాయ అయినటువంటి ప్రపంచం. పరమ పూజ్య బాపూజీ మనకు ఈ విషయం చెప్తూ ఉన్నారు. ఒక భూమి మాత్రమే కాదు, మొత్తం మల్టీవర్స్ మొత్తం పరివర్తన అవుతుంది. కొత్త ప్రపంచం పునాది వేయటం జరుగుతుంది. సమయం చాలా త్వరగా పరివర్తన అయ్యేదే ఉంది. ఇప్పుడు పరమప్రకాశ ప్రపంచం తయారవుతుంది. పైనుండి భూమిపైకి పరమప్రకాశం వస్తుంది. మల్టీవర్స్ మొత్తాన్ని మరియు భూమిని పరివర్తన చేస్తుంది. మన భూమి 3D నుండి 5D లోకి ప్రవేశిస్తుందని చాలామంది చెప్తూ ఉన్నారు. ఆ డైమెన్షన్లోకి ప్రవేశించడానికి అక్కడ ప్రపంచం ఏ విధంగా ఉంటుంది మరియు అక్కడికి ఎవరు వెళ్తారు అని కొంతమంది భవిష్యత్తు కర్తలు, అంటే భవిష్యత్తు చెప్పేటువంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. భూమి దాని యొక్క ఫ్రీక్వెన్సీ మరియు కంపనాన్ని మార్చుకుంటూ వెళ్తుంది. మన చుట్టూ అనేక డైమెన్షన్లు ఉన్నాయి, కానీ వాటిని మనం చూడలేము. అవి అదృశ్యంగా ఉంటాయి. మనము అనంత అనంత జన్మల నుండి ఎంతెంత పాప కర్మల యొక్క భారాన్ని వెంట పెట్టుకొని వచ్చామో కూడా ఊహించలేము. ఇప్పుడు ప్రపంచం పరివర్తన జరగబోతుంది. అతి తర్వాత అంతం జరగటం అనేది మనము తరచుగా చూస్తూ ఉంటాం. కానీ ఇది అంతం కాదు, ప్రపంచ పరివర్తన. అన్నిటికంటే ముందుగా ఈ భూమి యొక్క వైబ్రేషన్లు పరివర్తన కానున్నది. అన్ని ఆత్మలు జాగృతం అవుతాయి. ఆత్మశక్తి ఏదైతే అదృశ్యంగా ఉందో అది ముందు ముందు కనపడుతుంది. ముందుగా భూమి పరమ ప్రకాశంగా ఉండే ఒక కొత్త ప్రపంచంగా వికసిస్తుంది. తత్వాలు రూపాంతరం జరుగుతాయి. ఇప్పుడు సూక్ష్మ ప్రపంచంలో దీని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ యొక్క పరివర్తనలో మనము భాగస్వాములం కావాలంటే మనము ఆత్మజ్ఞానాన్ని ధారణ చేసి మన స్వస్వరూపం యొక్క అనుభూతిని పెంచుకోవాలి. ఎందుకంటే ఆత్మలందరూ కూడా ఈ ప్రపంచంలోకి మరి నుండి ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇదే మనకు పరీక్ష. ఎందుకంటే మనము ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే కర్మల భారాన్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ మోసుకొని తీసుకువెళ్ళలేము. మనము చేసిన మంచి చెడు కర్మలన్నీ ఇక్కడే సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో అందరికీ అవకాశం ఉంది. ఇప్పుడు చేయలేకపోతే మరెప్పుడు చేయలేము. రాబోయే ప్రపంచం చాలా అద్భుతమైనది.
సుందరమైనది, మనకు ఊహకి కూడా అందనటువంటిది. ఆ ప్రపంచంలోని రంగు, రూపము, గంధము మరియు పశుపక్షాదులు విభిన్నమైనటువంటివి మరియు సుఖమయమైనవి. ఆ ప్రపంచంలోని తత్వాలు, ఎనర్జీ మరియు వైబ్రేషన్లు ఇప్పుడు ఉన్న విధంగా ఉండవు. మన శరీరం కూడా ఇప్పుడున్న విధంగా ఉండదు. మరి శరీరం ఎలా ఉంటుంది? పరంప్రకాశంతో ఉంటుంది. ఆ ప్రపంచంలో సంకల్పాల భాష ఉంటుంది. అక్కడ మనము ఎప్పుడు అంటే అప్పుడు ఒక డైమెన్షన్ నుండి మరో డైమెన్షన్కు యాత్ర చేయగలుగుతాము. కొంతమంది ఆత్మలు ముందుగానే ఈ భూమిని వదిలి వెళ్ళి తర్వాత పైనుండి పరివర్తన చేయటానికి శక్తిని పంపిస్తారు. అది ఒక భవిష్యత్ కర్త చెప్పారు. ఒకవేళ పైకి వెళ్ళే ఆత్మలు కింద ఉన్నటువంటి ఈ భూలోకంలోని సంబంధాలు, మోహము, భావంలో ఇరుక్కుపోతే తిరిగి వారు 5D నుండి మళ్ళీ 3D లోకి పంపబడతారు. బాపూజీ మనకు ఈ ప్రపంచం గురించి కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పారు. కేవలం ఈ భూమి మాత్రమే పరివర్తన అవుతుందా అని. ఇది ఒక భూమి కాదు, అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉన్న భూమి, గెలాక్సీలు, మల్టీవర్సులు వరకు కూడా పరివర్తన అవుతాయి. ఈ పరివర్తన మరెవరో కాదు, స్వయం ఆల్మైటీ అథారిటీ సుప్రీం బేహద్ బాపూజీ చేస్తూ ఉన్నారు. మరి ఈ భూమి ఎన్నిసార్లు రచించబడింది అంటే అనేక సార్లు రచించబడింది, మళ్ళీ వైండప్ అయింది, పరివర్తన అయిపోతూ ఉంది. ఈ విధంగా ఎన్నిసార్లు మన భూమి 5D లోకి వెళ్ళిందో తెలియదు. కానీ ఇప్పుడు మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ విధంగా మొదట మన భూమి మీద లేదు. ఇప్పుడు బేహద్దు జ్ఞానము మనకు తెలియచేస్తూ ఉంది ఏమిటంటే, సమయం గడిచి కొద్దీ ప్రపంచం పరివర్తన అయిపోతూ ఉంది, మారిపోతూ ఉంది. మారిపోయేటువంటి ప్రపంచము బేహద్దు ప్రపంచము. బేహద్దు ప్రపంచంలో బేహద్దు కాలమానం నడుస్తూ ఉంది. ఈ విధంగా ఎన్ని భూమండలాలు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయో, అనంత అనంత గెలాక్సీలు ఉన్నాయో అనే విషయం అర్థం చేసుకోవాలి. కేవలం భూమిని పరివర్తన చేస్తే ఏమి ప్రయోజనం? సమయానుసారంగా అన్ని బ్రహ్మాండాల్లో శక్తులు తగ్గిపోతూనే ఉన్నాయి. ఇటువంటి సమయంలో రచన విసర్జన అయ్యేటువంటి పరివర్తన అనే చెప్పవచ్చు. ఇలా కాకుండా ఏదైతే పరివర్తన అవుతూ ఉందో అది సమయం అనుసారంగా మరి మనకు సమయాన్ని బట్టి సంకల్పాలు చేస్తూ ఉండాలి. పరివర్తన ఎవరు చేయగలరు అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే పరివర్తన జరుగుతుందో అది శాశ్వతంగా ఎప్పుడు పరమతత్వాల ప్రపంచంలాగా ఉండేది అని బాపూజీ చెప్తూ ఉన్నారు. తిరిగి ఎప్పుడు మళ్ళా ఈ పంచతత్వాల ప్రపంచం అంటే మృత్యులోకంగా తిరిగి తయారు అవ్వదు. పూర్తి మల్టీవర్సు పరివర్తన అవ్వటం జరుగుతుంది. మరి ఈ పరివర్తన ఎవరు చేయగలరు అనే ప్రశ్న వస్తుంది. కొంతమంది బీజరూపీ ఆత్మలు పరంపిత పరమాత్మ సహయోగంతో ఈ లక్ష్యాన్ని సంపూర్ణం చేయగలరు. వారు ఈ భూమి వైబ్రేషన్ను పరంశాంతి సంకల్పాలతో పరివర్తన చేసే కార్యం చేస్తూ ఉన్నారు. సమయాన్ని ఇప్పుడు సమాప్తి చేయవలసి ఉంటుంది. సమయం కోసం ఎదురు చూడకూడదు. ఇప్పుడున్న సమయం ఆత్మను జాగృతి చేసుకునే సమయం. పరమాత్మ హృదయం నుండి అనే హిందీ తెలుగు పుస్తకాల్లో కొత్త ప్రపంచం గురించి చాలా లోతుగా చెప్పడం జరిగింది. తెలుగులో PDF ఉన్నది, మీరు దాన్ని ఓపెన్ చేసుకొని చూసినట్లయితే మా ఛానల్ ద్వారా మీరు తప్పకుండా మీకు అర్థమవుతూ ఉంటుంది రాబోయే కొత్త ప్రపంచం ఎలా ఉంటుంది అని. మరి ఈ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మరి ఈ యొక్క వీడియోలు, దీనికి సంబంధించిన జ్ఞానము మీకు అందుబాటులో ఉంటుంది. అన్ని లోతైన రహస్యాలు చెప్పడం కూడా జరిగింది. దీని గురించిన చర్చ మనం ఇక్కడ చేయటం లేదు. బాపూజీ మనకు బేహద్దు విశాలమైన జ్ఞానం ఏదైతే ఇస్తూ ఉన్నారో అది మనం యూట్యూబ్ ఛానల్ ద్వారానే లభిస్తూ ఉంది. ఇందులో 3000 వీడియోల పైనే ఉన్నాయి. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు రాబోయే అన్ని వీడియోలు తప్పకుండా చూడండి. పృథ్వీపై మహాపరివర్తన సమయం నడుస్తుంది.
తప్పకుండా అతి త్వరలో దివ్య ఆత్మలు జాగృతి కానున్నారు. మీరు కూడా అందులో ఒకరై మధ్య భాగస్వాములై బాపూజీ చెప్పేటువంటి జ్ఞానాన్ని వినండి. రాబోయే మరి సమయంలో 33 కోట్ల దేవీ దేవతల జాగృతం అయ్యేదే ఉంది. జాగృతం కావాలని సంకల్పం కూడా చేయండి. 900,000 బేహద్ ఆత్మలను జాగృతి చేసేటువంటి సందేశం ఇస్తూ ఉన్నారు. వాయుమండలం పరివర్తన అవ్వటంతోనే ఈ ఆత్మలందరూ కూడా జాగృతి అవుతారు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు మా ఛానల్ ద్వారా అందేటువంటి జ్ఞానమును మరి వింటూ ఆచరణ చేస్తూ, అర్థం కాకపోతే 1కి 10 సార్లు వింటూ మరి మననం చేసుకుంటూ ఉంటే హద్దు జ్ఞానం ఏంటి, బేహద్దు జ్ఞానం ఏంటి, మరి ఎలా పరివర్తన అవుతుంది, ఎవరు చేయగలరు, మనం వంతు ఎంత మనం చేయగలమా, ఇది మానవుడు సాధ్యమా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ నివృత్తి జ్ఞాన మార్గంలో చెప్పేటువంటి వీడియోలను వింటమే. యూట్యూబ్లో ఇప్పుడు ఫ్రీగా మరి జ్ఞానం అందిస్తూ ఉన్నాము. దీనికోసం ఏ ఫీజులు కట్టాల్సిన అవసరమూ లేదు. మరి నాలెడ్జ్కి జమానా అంటారు. ఏది కావాలన్నా యూట్యూబ్ ద్వారా ఇప్పుడు స్టూడెంట్స్ అన్నీ పొందుతూ ఉన్నారు. జ్ఞానం కూడా యూట్యూబ్ ద్వారానే వస్తూ ఉంది. కాబట్టి మీరు తెలుసుకొని ముందుకు వెళ్తారు అని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాము. అచ్చా పరమశాంతి, నమస్తే.